దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసే అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా నా వందనాలు శుభాలు. యేసేకు ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక క్లుప్తమైన సందేశాన్ని మనం విందాం. ఈరోజు నా అంశం ఏంటంటే, ఆసాపుకి ఏమర్థమైంది? 73వ కీర్తన దిద్దాం. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయ ఎడల, నిశ్చయంగా దేవుడు దయాళుడయ్యున్నాడు. నా పాదములు జారుడ కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణ మందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గుర్చి వారు మాటలాడుదురు, గర్వంగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేదురు. దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలివియున్నదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందరు. నా హృదయమును నేను శుద్ధి చేసుకునియుడట వ్యర్థమే, నా చేతులు కడుగుకుని నిర్మలుడనయ్యుడట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకోనిన ఎడల, నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదును. అయినను దీనిని తెలుసుకునవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలమునకు పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఈ మాటలన్నీ కూడా ఆసాపు యొక్క వైఫల్యంలో నుండి పుట్టుకొచ్చిన మాటలు. ఓడిపోయిన తర్వాత, ఓటమి పాలైపోయిన తర్వాత, భక్తిహీనుడైన తర్వాత, భక్తిహీనతకి కొంచెమే ఎడము కలిగిన తర్వాత తన హృదయాంతరంగాల్లో ధ్యానించుకుని వ్రాసిన కీర్తన. భక్తిహీనుల క్షేమమట తన కంట పడినప్పుడు ఆసాపు యొక్క మనస్సు ఎలా మారింది, ఆసాపు యొక్క హృదయాంతరంగం ఎలా అయిపోయింది, ఆసాపుని భక్తిహీనులు ఏ స్థాయిలో ప్రభావితం చేయగలిగారు. ఆసాపు కంటే మనం పెద్ద భక్తులేం కాదు, అది అర్థమైనప్పుడు కీర్తన అర్థమైంది. మనం భక్తులం అనుకున్నప్పటికీ కొన్ని కొన్నిసార్లు ఎవరు ప్రభావితం చేస్తారు? పరిశుద్ధులు కాదు, దేవుని వాక్యం కాదు, భక్తిహీనులు ప్రభావితం చేస్తారు. అందుకనే భక్తిహీనులకు ఆమడ దూరంగా ఉండడం చాలా శ్రేష్టం. భక్తిహీనుల యొక్క పరిస్థితుల గురించి ఎక్కువగా మనం సంతోషించకపోవడం చాలా శ్రేష్టం. ఎంత భక్తుణ్ణి కూడా, బైబిల్లో వ్రాయబడిన పరిశుద్ధమైన భక్తుణ్ణి కూడా, ఆశాపును కూడా ఎవరు ప్రభావితం చేశారంటే భక్తిహీనులు. నీ ప్రార్థనను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, దేవునితో నీకున్న సహవాసాన్ని బట్టి భక్తిహీనుల ఎడల నీకున్న వైఖరిని నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళు నిన్ను ప్రభావితం చేస్తారు, వాళ్ళు ఉన్నటువంటి ఆ గుంటలోనికి నిన్ను లాగుతారు, వాళ్లకు కలిగిన ఆ బలహీనతల్లోనికి నిన్ను లాగుతారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలోనికి నిన్ను కూడా ఆలోచింపజేస్తారు. వాళ్ళ జీవితాలే బాగున్నట్లుగా, వాళ్ళ జీవితాలే సుఖవంతంగా ఉన్నట్లుగా, నిజంగా వారు దీవించబడినట్లుగా, నిజంగా వారు దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా నిన్ను భ్రమపరుస్తారు. జాగ్రత్త, నిజమైన భక్తి దేవుని సన్నిధిలో ఉండటం. ప్రైజ్ ద లార్డ్. నిజమైన ఆశీర్వాదం దేవుని వాక్యాన్ని ధ్యానించటం. దేవుని వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనులతో నివసించుట కంటే దేవుని మందిర ఆవరణములో గడపడం శ్రేష్టం. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే అది ఎన్ని దినాలకి సమానమాట? 1000 దినాలతో సమానమైన అనుభవం, పరిపూర్ణతది. కానీ ఆసాపుని ఎవరు ప్రభావితం చేశారు? భక్తిహీనులు ప్రభావితం చేశారు. జాగ్రత్త, భక్తిహీనుల ప్రభావం చాలా ప్రమాదకరమైంది. వాళ్ళు నిన్ను ఏ కోణంలోనైనా ప్రభావితం చేస్తారు. చాలామంది ఎవరి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారు,
ఎవరి ప్రభావం వారి మీద ఎక్కువగా ఉంది అంటే భక్తిహీనుల ప్రభావం. నీకై నువ్వు చేయలేవు, కానీ నువ్వెందుకని శోధనలో పడ్డావంటే భక్తిహీనులు, నీకిష్టం లేదు కానీ ఎందుకని నువ్వు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే భక్తిహీనులు. నువ్వు చేయకూడదు అనుకున్నావు కానీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అంటే భక్తిహీనులు. వాళ్ళు ఎప్పుడు కూడా నిన్ను ప్రభావితం చేస్తారు, నీ మీద వారిదైన ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి బీవేర్ ఆఫ్ అన్గాడ్లీ పీపుల్, భక్తిహీనుల ఎడల జాగ్రత్త. కుక్కలు పెంచుకున్న వాళ్ళ ఇళ్ళ బయట ఒక బోర్డు ఉంటుంది, కుక్కలున్నాయి జాగ్రత్త. నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోవాలి, భక్తిహీనులతో జాగ్రత్త. భక్తిహీనులు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు ఘోరమైన ఊబి లాంటి వాళ్ళు. దగ్గరికి వెళ్ళామనుకోండి చిన్నగా దించుతారు, తర్వాత నువ్వు బయటికి రాలేనంత ఊబి అని నాకు తర్వాత అర్థమైంది. నీకు ఆశపట్ట భక్తిహీనులు చూశాడట, వాళ్ళు ఎట్లా ఉన్నారట, క్షేమంగా ఉన్నారట. ఆ భక్తిహీనుల క్షేమం చూసినప్పుడట ఇతనికి అసూయ కలిగింది. ఏం కలిగింది? నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థన వ్యర్థమే, వాక్యం చదువుతున్నాను కానీ ఈ వాక్యం వ్యర్థం, వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను కానీ ఈ మాదిరికరమైన బ్రతుకు పెద్ద మాధుర్యంగా ఏమి లేదు. నేను పరిశుద్ధునిగా ఉండటం అనవసరం, నా చేతులు కడుక్కొని నేను శుద్ధునిగా జీవించడం పెద్ద అవసరమైన పనేం కాదు అని తన పరిశుద్ధ జీవితాన్ని బట్టి ఒక చులకన స్వభావం వచ్చేసింది. భక్తి జీవితం ఎడల ఒక తేలిక స్వభావం వచ్చేసింది. ఇక భక్తునిగా ఉండడం అనవసరం అన్న నిర్ణయానికి వచ్చేసాడు. కొన్ని కొన్నిసార్లు నీ ప్రార్థనా జీవితం నిర్లక్ష్యం చేయబడడానికి కారణం భక్తిహీనులే. ఎన్నోసార్లు నువ్వు పడిపోవడానికి కారణం భక్తిహీనులే. ఎన్నో మార్లు నీ భక్తి జీవితం నీకు రుచించకపోవడానికి కారణం భక్తిహీనులే. ఎన్నోసార్లు నీ పరిశుద్ధ జీవితమును గురించిన తీవ్రత తగ్గిపోవడానికి గల కారణం భక్తిహీనుల సావాసం. చాలా జాగ్రత్త, నీ సావాసాలలో, అనుభవాలలో, అనుభూతులలో, సంభాషణలలో భక్తిహీనులతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. భక్తిహీనులు ఎదుటిగా ఉన్నప్పుడు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు దావీదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భక్తిహీనులు ఉన్నప్పుడే లొడలొడా వాగుతారు కొంతమంది, నాకంతా తెలుసు అన్నట్టుగా. అసలు మాట్లాడకూడని సందర్భం ఏదయ్యా అంటే భక్తిహీనులు ఎదుటగా ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండడమే నిజమైన జ్ఞానం. భక్తిహీనులు ఉన్నప్పుడు వారి యొక్క మార్గాలను కనిపెట్టాలి, వివేచించాలి, అది ప్రమాదమని భావించాలి, దూరంగా నిలిచి చూడాలి, జాగ్రత్త పడాలి. జ్ఞానం కలిగినోడు ఏం చేస్తాడు? భక్తిహీనుడు ఎట్లా పడిపోయాడో చూసి బుద్ధి తెచ్చుకుంటాడు. వాడి ఇల్లు ఎలా పడిపోయిందో చూసి జ్ఞానం కలిగినోడు ఏం చేస్తాడంటే తాను కూడా పడిపోకుండా జాగ్రత్త పడతాడు. ఇది కదా నిజమైన జ్ఞానం. ఇన్ని ఆలోచనలు తన హృదయాన్ని కంపింపచేస్తా ఉన్నాయి. నేను భక్తునిగా ఉండడం అవసరం లేదు, పరిశుద్ధునిగా ఉండడం అవసరం లేదు, ఈ ప్రార్థన, ఈ పరిశుద్ధత నో నీడ్ అట్ ఆల్ అని అనిపించిందంట. అయినా ఎందుకో లాస్ట్ అండ్ ఫైనల్గా అసలు దేవుని సన్నిధికి వెళ్దాం, ఏం చెబుతాడు ఆయన అని ఆలోచించాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాంటి పరిస్థితులు నీకు దోపురించినప్పుడు, నీ హృదయాంతరంగమును పొడిచి వేస్తున్నప్పుడు ఆశాపుకు వచ్చిన ఆలోచన నీకు కలుగునుగాక. ఏం రావాలి? అసలు ఇన్ని భయంకరమైన ఆలోచనలు నాకు వస్తాయి, అసలు దేవుడేం చెబుతాడో, నేను కృంగిపోతున్నాను, దేవుడేం చెబుతాడో, నేను బలహీనపడ్డాను, దేవుడేం చెబుతాడో. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తప్ప నాకు పరిష్కార మార్గాన్ని చూపగలిగిన నాథుడు, ఆధారుడు ఎవరు లేరు అని ఆశాపు ఆలోచన చేసుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఇక ఆలోచించడం ప్రారంభించాడట. ఏమర్థమైంది ఆశాపుకి? వారి అంతమును గురించి ఆలోచించాడట. ఎంత బాగా బతుకుతున్నారు, ఎంత బాగా తింటున్నారు, ఎంత మంచి ఇళ్ళు ఉన్నాయి, ఎంత వాహనాలు ఉన్నాయి, ఎంత సుఖ జీవనాన్ని గడుపుతున్నారు, అసలు రేపు వీళ్ళు చనిపోతే ఎక్కడికి పోతారు అని ఆలోచన చేశాడట. అయ్యో వాళ్ళు ఏదో బాగున్నారనుకున్నాను, మంచిగా ఉన్నారనుకున్నాను, సుఖిస్తున్నారనుకున్నాను, బాగుపడ్డారనుకున్నాను, ధన వృద్ధి చేసుకున్నారనుకున్నానే, వారిలాగా నేను ఉండాలనుకున్నానే, ఈ భక్తి వ్యర్థం అనుకున్నానే. అంతా వ్యర్థమని ఎందరో వ్యర్థులయ్యారని ఏసన్న గారు ఒక అద్భుతమైన పాట రాశాడు. కానీ ఆ భక్తుడు మాత్రం దేవుని మీదే గురి నిలబడాన్ని బట్టి
ఆ పరుగు కడముట్టించబడింది. దేవునికి స్తోత్రం. పౌలు గారు కూడా అంటారు, ఆయన ఏమంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను. పౌలు భక్తి జీవితంలో, సేవా జీవితంలో ఎంతమంది భక్తియులు ఎదురై ఉంటారో, వాళ్ళందరినీ కూడా తుంచేసుకుంటా, తొక్కుకుంటా, పక్కకి నెట్టేసుకుంటా, అవసరం లేదని అనుకుంటా, కొంతమందిని అపవాదికి అప్పగించి తనను తాను దేవుని సన్నిధికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సింహాల నోట నుండి విడిపించాడు అన్న ఒక మాట పౌలు గారు రాస్తారు. సింహాలు మృంగివేయాలనుకున్నాయి, కానీ దేవుడు మమ్మల్ని సింహాల నోట నుండి తప్పించాడు. ఎవరు ఈ సింహాలంటే? భక్తిహీనులే. పొంచి ఉంటాడు భక్తుల్ని భక్తిహీనులుగా చేయటానికి. భక్తిహీనుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే సింహము వలె గర్జిస్తాడు, పొంచి చూస్తాడు, పక్కనే నిలుస్తాడు. కానీ దేవునికి అప్పగించుకున్న వారిని దేవుడు విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాస్తవానికి మొదటిగా వ్రాయబడిన ఆ రెండు లైన్లు మొదటిగా రాయాల్సిన మాటలు కదా, చివరి మాటలయ్యి. అయితే అసలు ఆయన ఏవి రాయాలనుకున్నది, టైటిల్ అది, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయ ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు అనేది ఆయన గ్రహించిన సత్యం. చివరిలో దాన్ని మొదట పెట్టే టైటిల్గా, నువ్వు నిజంగా నీ భక్తిని కాపాడాలనుకుంటే, పరిశుద్ధంగా జీవించాలనుకుంటే ఆయన నీ ఎడల కనికరాన్ని చూపిస్తాడు, దయాళుడుగా ఉంటాడు, కృపా సమృద్ధి కలిగిన వారిగా ఉంటాడు. ఏమర్థమైంది ఆసాపుకి అంటే వాళ్ళ పరిస్థితి, ఒక మాటలో ఇవన్నీ చదివి అసలు ఏమర్థమైంది ఆయనకి అనే విషయం నేను చెప్తా. వాళ్ళ సంగతిని గురించి ఆలోచించినప్పుడు ఆయనకు ఆయాసం కలిగిందట. అర్థమైన విషయం ఏంటంటే నిశ్చయంగా వారు కాలు జారు చోటనే ఉన్నారట. వారు నశించినట్లు వారిని దేవుడు పడవేస్తున్నాడు. క్షణమాత్రంలో వారు పాడైపోతారు. మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలు కొనిన వాడు తాను కన్న కల మరిచిపోనట్లు, ప్రభువా నీవు మేలు కొని వారి బ్రతుకును తృణీకరింతువు. ఆసాపుకు అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడు వారిని తృణీకరించారన్న సత్యం ఆసాపుకు అర్థమైంది. ఏమర్థమైంది? దేవుడు భక్తిహీనులను తృణీకరించాడు అన్న సత్యం ఎప్పుడు అర్థమైందో తెలుసా? దేవుని ఆలయంలోనికి, దేవుని సన్నిధిలోనికి వాక్య లేఖనాల వెలుగులో పరిశోధించినప్పుడు, పరిశీలించినప్పుడు, తన్ను తాను తగ్గించుకొని అడిగినప్పుడు అర్థమైంది. ఈరోజు నీకు అర్థం కావాల్సిన విషయం, దేవుడు భక్తిహీనులను తృణీకరిస్తున్నాడు, శుద్ధ హృదయుల ఎడల దయాళుడై ఉన్నాడు. హల్లెలూయా. భక్తులను దేవుడు పట్టుకుంటున్నాడు, భక్తిహీనులను పేడకలలాగా అన్నట్లుగా మరిచిపోతున్నాడు. దేవుడే తృణీకరించిన వాడు నీ హృదయంలో చోటు సంపాదించుకుని వాడు గొప్పవాడిగా కనబడుతున్నాడా? జాగ్రత్త. భక్తిహీనుడు ఎప్పుడు కూడా నీకు గొప్పవానిగా ఉండకూడదు. దావీదంటాడు, భక్తిహీనుడు నాకు అసహ్యుడు. స్తోత్రం చెప్పండి. భక్తిహీనత చూసినప్పుడు నీకు అసహ్యత కలగాల, భక్తిహీనుల పద్ధతులు చూసినప్పుడు ఏహ్యభావం కలగాల, జుగుప్స కలగాల, అప్పుడే నువ్వు సరిగ్గా ఉన్నట్టు. వాళ్ళని దేవుడు తృణీకరించాడని అర్థమైంది. 22వ వచనం, నా హృదయం మత్సరపడిను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివి లేని పశు ప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. ఆసాపుకి ఏమర్థమైంది? ఒకటి, భక్తిహీనులను దేవుడు ఎలా నిర్లక్ష్యం చేశాడు అర్థమైంది, తృణీకరించాడు అర్థమైంది. రెండోది, దేవుణ్ణి నేనెంత తృణీకరించానన్న సత్యం ఆసాపుకు అర్థమైంది. నేనెంత తృణీకరించాను, ఎంత మృగప్రాయుణ్ణయ్యాను, పశుప్రాయుణ్ణయ్యాను, మృగము వంటి వాడినయ్యాను, అయ్యో అనవసరంగా వాడిని చూసి నేను వ్యాకుల పడ్డానే, భక్తిహీనుడైపోయిన క్షణ మాత్రంలో. భక్తిహీనులు ఎంత ప్రభావితం చేస్తారు, చాలా జాగ్రత్త. నీవు దేవుణ్ణి తృణీకరించేటట్లు చేస్తారు వాళ్ళు, దేవుని మార్గాలను తృణీకరించేటట్లు చేస్తారు, దేవుని వాక్యమును తృణీకరించేటట్లుగా చేస్తారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేటట్లుగా చేస్తారు, దేవుని పద్ధతిని మరిచిపోయేలా చేస్తారు. జాగ్రత్త. ఎప్పుడు ప్రయత్నం వాడిది అదే, దేవుని నిర్లక్ష్యం చేయాలని. షడ్రక్ మెషక్ అభెజ్ఞగోల మీద అపవాది ఒత్తిడి తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రాణాలని సైతం పణంగా పెట్టడానికి, త్యాగం చేయడానికి
సమర్పించుకున్నారు, కానీ అన్య విగ్రహానికి మొక్కడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎంతోమంది యూదులు దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేశారు, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు, వాళ్ళందరూ అవిగ్రహానికి మొక్కారు. కానీ శద్రకు మేషకు అభ్యర్థులు ప్రాణప్రియుడైన దేవునికే మొక్కారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ అగ్నిలోనికి దేవుడు దిగి వచ్చాడు. దయచేసి నా సంగమా, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి తృణీకరించకుండా చూసుకో. ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో, ఎవరి మధ్య ఉన్నా, ఎవరి ప్రభావం నీ మీద ఉన్నా, దేవుని ఎడల తృణీకార స్వభావం నీకు రాకూడదు. దానియేలును కూడా దేవుని తృణీకరించాలన్న ఆ పట్టుదలతో అన్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. సింహాలకు భయపడలా, అన్యులకు భయపడలా, రాజాజ్ఞకు భయపడలా, తను నిత్యము సేవిస్తున్న దేవునికి భయపడ్డాడు. ఇంకా చెప్పాలంటే దేవునికి దూరం అవుతానేమోనని భయపడి ప్రార్థన మరిచిపోలేదు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నీ మీద ఎవరి ప్రభావం ఉంది? జాగ్రత్త, నువ్వు దేవుణ్ణి తృణీకరించేటట్లుగా వాళ్ళు చేస్తారు. ఆయనకి ఏమర్థమైంది చెప్పండి? దేవుణ్ణి నేనెంత తృణీకరించానన్న సత్యం వాళ్ళకి అర్థమైంది. ఆయన నేను ఎల్లప్పుడూ నీ యొద్దరున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. దేవుడు ఆసాపును తృణీకరించలేదన్న సత్యం ఆసాపుకు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. మూడో మాట ఏంటి? దేవుడు ఆసాపును తృణీకరించలేదు అన్న సత్యం అర్థమైంది. దేవుడు ఆసాపును ఎంత ప్రేమించాడు, దేవుని కృప ఆసాపుపై ఎంతగా ఉంది, దేవుని సన్నిధి ఆసాపును ఎంతలా వెంబడిస్తుంది అనే సత్యం ఆసాపుకు అర్థమైంది. మందిరంలోకి వచ్చి ధ్యానించినప్పుడు అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నానయ్యా, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావయ్యా, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తున్నావయ్యా, నీ మహిమ కొరకు నన్ను సిద్ధపరుస్తున్నావయ్యా. ఏసైకి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఈ యొక్క పగటి దిన మనం వేకువచామును అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను తృణీకరించలేదు, దేవుని కృప నీకు తక్కువ కాలేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను విసర్జించలేదు. దేవుని కృప ఎప్పటికీ నీతోనే ఉన్నది. ఆమేన్. దేవుని సన్నిధి నిన్ను వెంబడిస్తూనే ఉన్నది, ఆయన ఆలోచన నీతోనే ఉన్నది, ఆయన నిన్ను నడిపించడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను దేవుని మహిమ కొరకు, మహిమ కలిగిన రాకడ కొరకు ఆయన సిద్ధపరచడానికి ఈ వేకువ జాము ఆరాధనలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఇస్ ఎ గ్రేస్ అపాన్ యువర్ లైఫ్ స్టిల్ నౌ. ఇప్పటికీ ఒకటి, దేవుడు భక్తిహీనులను తృణీకరించాడని అర్థం చేసుకున్నాడు. రెండు, తనంత దేవుణ్ణి తృణీకరించాడు అర్థం చేసుకున్నాడు. మూడు, దేవుడు తనను తృణీకరించలేదని అర్థం చేసుకున్నాడు. నాలుగు, అప్పుడు అంటున్నాడు జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది, మనోనేత్రములు వెలిగించబడ్డాయి. అప్పుడు అన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదయ్యా, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా నీవు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నావు. అంటే మార్చి చదవలేదు. నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారు అందరినీ నీవు సంహరించదవు. నాకైతే నీ పొందు ధన్యకరం, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు చొచ్చున్నాను. ఏమర్థమైంది ఆసాపు కంటే, ఇక ఎన్నడూ కూడా దేవుని తృణీకరించకూడదు అని అర్థమైంది. ప్రైజలో ఇక ఎప్పటికీ దేవుని విడిచిపెట్టకూడదు, ఆయనతో సంబంధం ఉండాలి, ఆయనతో కలిసి జీవించాలి. ఆయన తప్ప నాకెవరూ లేరు, ఆయనే ఆకాశమందు ఆయనే, ఆయన తప్ప నాకెవరూ లేరు, నేను నివసించు ఆశ్రయస్థలము ఆయనే, నేను సేదదీరే ధన్యకరమైన పొందు ఆయనదే, కాబట్టి ఇక ఎన్నడూ నేను ఆయనని విడనాడకూడదు అని అర్థమైందప్పుడు. అర్థమైందా? ఈరోజు నీకు తీర్మానం రావాలి. భక్తిహీనులు నీ మీద ఎంత ఒత్తిడి తెచ్చినా, నీ ఎదుట ఎన్ని పన్నాగాలు పనినా, నిన్ను భక్తిహీనునిగా చేయటానికి ఇన్ని ప్రయత్నాలు చేసినా, వాళ్ళు నిన్ను ప్రభావితం చేయటానికి ఎల్లప్పుడూ ప్రయత్నించినా, ఆయన మీద నీ మనస్సు పోకూడదు. ఆయననే నీవు ఆరాధించాలి, ఆయననే సేవించాలి, ఆయన వైపు నీ హృదయాన్ని
తేటగా చూడాలి. ఆయన మీద నీ ప్రేమ తగ్గకూడదు. నీ శరీరం క్షీణించిన, దేహం క్షీణించిన, దేహం అంతా ధూళి అయినా ఆయన మీద నీకు మనసు చావకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన నుంచి నీ దృష్టి త్రిప్పబడకూడదు. ఆయనే నీకు ఆధారమగునుగాక. ఇక ఆయనను ప్రేమించడం మానకూడదు. ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో ప్రభువా. అవును, కొన్ని కొన్ని సమయాలు, సందర్భాలు నన్ను భక్తిహీనత వైపు ఎంతో లాగే. భక్తిహీనులు ఎన్నో మార్లు నన్ను ప్రభావితం చేశారు. వాళ్ళ ప్రభావాన్ని బట్టి నా హృదయం వ్యసనంతో నింపబడింది, అసూయతో నింపబడింది, పనికి మాలిన పిచ్చి ఆలోచనలతో నింపబడింది. నా భక్తి నాకు వెక్కసమయ్యింది, భక్తిహీనతే ఇష్టమయ్యింది, పరిశుద్ధతను గురించిన తీవ్రత తగ్గింది, వాక్యానుసారమైన జీవితం వ్యర్థమని అనిపించింది. వాళ్ళు చక్కగా ధనవృద్ధి చేసుకుంటున్నారు, నేను మాత్రం ఎందుకని ఈ కడుదైన పరిస్థితుల్లో ఉండాలని ఒక భయంకరమైన ఊబి వంటి పరిస్థితులకు దిగిపోతున్నట్లుగా అనిపించింది. ఆయనను నీ సన్నిధిలో ధ్యానిస్తున్నాను ప్రభువా, ఆసాపు ధ్యానిస్తున్నట్లుగా నేను కూడా ఉదయకాలమున ధ్యానిస్తున్నాను ప్రభువా. భక్తిహీనులను నువ్వు తృణీకరించావయ్యా. వారి భక్తి మార్గాలను ఎంత మాత్రం ఇష్టపడడం లేదు, ప్రేమించడం లేదు. నీ చేత తృణీకరించబడిన వ్యక్తులకు నా హృదయంలో సింహాసనము వేయలేను నాయన. భక్తిహీనులను నేను అసహించుకున్నట్లు, నా మనుష్యులలో ఉన్న భక్తిహీనతను అసహించుకున్నట్లు నాకు నేర్పించు నాయన. నాకు అర్థమైంది ప్రభువా, నేను నిన్నెంతగా తృణీకరించాను, నేనెంత పశుప్రాయుడయ్యాను, నేనెంత మృగము వంటి వాడినయ్యానో ప్రభువా. తప్పిపోయిన కుమారుడు కూడా భక్తిహీనుల చేత ప్రభావితం చేయబడి తండ్రిని విడిచిపెట్టాడేమో బహుశా. నేను నిన్ను తృణీకరించాను అన్న సత్యం నాకు అర్థమైంది నాయన. అయ్యా నీవు నాతో ఉన్నావు, నీ ఆలోచన చెప్పి నన్ను నడిపిస్తున్నావు, తర్వాత మహిమలో చేర్చుకుంటావు. నీవు నన్ను తృణీకరించలేదన్న సత్యం నాకు అర్థమైంది. పలుమార్లు పడిపోయినా, బలహీనుడనైనా, బలహీనురాలనైనా నీవు నన్ను తృణీకరించలేదన్న సత్యం నాకు అర్థమైంది. నీ ప్రేమకు వందనాలు, నీ కృపకు స్తోత్రాలు, నీ దయ కొరకు నేను కృతజ్ఞుడిని నాయన. ఇంకా ఏమర్థమైంది, ఏం అర్థం చేసుకోవాలి పోటంటే, నేనన్నటికీ నిన్ను ఇక తృణీకరించకూడదు ప్రభువా. నీవు తప్ప నాకెవరున్నారు ఈ లోకంలో, ఇలా ప్రేమించేది ఎవరు నాయన, ఇలా కనికరించేది ఎవరు ప్రభువా, నీలా నా ఎడల జాలి చేసుకునేది ఎవరు నాయన, నీలా కరుణించేది ఎవరు ప్రభువా, నీలా నన్ను సమకూర్చువారు ఎవరు నాయన. నీవు తప్ప నాకెవరున్నారు, ఆకాశం ఉంది, నీతో ఉండటమే నాకు ధన్యకరం అయ్యా, నిన్ను హత్తుకోవటమే నా భాగ్యమయ్యా, నిన్ను విడిచిపెట్టకుండా ఉండటమే నాకు క్షమాధారమయ్యా.